అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రేట్ తెలుగు సినిమా. తెలుగు చిత్రానికి అప్పుడు సువర్ణయుగమే, ఇప్పుడు సువర్ణయుగమే అని చెప్పాలి. అటువంటి చిత్రాలు చాలా అందంగా ప్రేక్షకులకు అందించిన చిత్ర పరిశ్రమకే ప్రణమిల్లుతూ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మనం ఇద్దరు దిగ్గజాల గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ సిరీస్లో. ఒకరు నందమూరి తారక రామారావు గారు, మరొకరు అక్కినేని నాగేశ్వరరావు గారు. వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటే బహుశా చెప్పడం చాలా కష్టమేమో, క్లిష్టమైన పరిస్థితి. కానీ ఇద్దరికి ల్యాండ్ మార్క్ చిత్రాలంటూ కొన్ని మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఒక ల్యాండ్ మార్క్ చిత్రం, చారిత్రక ప్రేమ కథా చిత్రంగా అందరికీ సుపరిచితమైన చలన చిత్రం మల్లీశ్వరి. ఎన్టీఆర్ భానుమతి గారు నటించిన ఈ ఫిలిం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గోల్డెన్ రొమాన్స్. అండ్ ఈ చిత్రంపై వారి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్, ఫిలిం అబ్జర్వర్ అండ్ ఎన్సైక్లోపీడియా గతంలో కూడా పరిచయం చేసుకున్నాం, అండ్ జర్నలిస్ట్ అనలిస్ట్ తెలగపల్లి రవి గారు. రవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో మల్లీశ్వరి సార్, మల్లీశ్వరి అంటే వినగానే అందరం ఒక ఒక గౌరవప్రదమైన నమస్కారం పెట్టేస్తాం. అవునా? అది. సో మల్లీశ్వరి చిత్రం మీకు ఫస్ట్ స్ఫురించే విషయం ఏంటి? ఎన్టీఆర్ గారి పాత్ర లేక పాటల? మల్లీశ్వరి అంటే కళాఖండం అనే పదం మనం తరచూ వాడుతుంటాం సినిమాల గురించి చెప్పడానికి. కళాఖండం అంటే తెలుగు వాళ్ళందరికీ ముందుగా గుర్తొచ్చే చిత్రం, ఎప్పటికీ ముందుగాను తర్వాత కూడా. ఆ కోవలో చెప్పుకోదగిన చిత్రాలు ఇంకో 10 కూడా ఉండవు. అంటే అచ్చంగా కళ మీద, సంగీతం మీద, లేకపోతే శిల్పాలు ఇట్లా కేంద్రీకరించి ఒక పద్ధతిలో తీసినటువంటి కథ మల్లీశ్వరి. వచ్చి 70 ఏళ్ళు, 1951. చాలా విశేషం ఏంటంటే 1951లో చాలా తెలుగు సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టించిన పాతాల భైరవి విడుదలైంది. తెలుగు సినిమాకు శాశ్వత కళకు, కళాఖండానికి చిరునామాగా మిగిలిపోయిన మల్లీశ్వరి కూడా విడుదలైంది. రెండిట్లో కూడా ఎన్టీఆర్ కథానాయకుడు. అవును. ఒక దాంట్లోనేమో సాహసం శైరా డింబక రాకుమారి లభిస్తుంది అని ఎస్వి రంగారావు అంటే సాహసం చేసే తోటరాముడు. ఇంకో దాంట్లోనేమో కథంతా అయిపోయిన తర్వాత రానివాస పల్లకి పంపమని అడిగేంత సాహసం చేయగలమా ప్రభు అని కృష్ణదేవరాయల ముందు చేతులు జోడించి మాట్లాడేటంత అంత వినయశీలైనటువంటి ఒక చాలా కళామూర్తి. మా మన్ననకు పాత్రులైన వారికి కానీ ఇక్కడ రానివాస గౌరవం లభించదు. మల్లీశ్వరి ఆత్మీయులెవరో మీరే మమ్మ అర్థించనిదే మేము పల్లకి పంపి ఉండము. మహాప్రభులు మన్నించాలి. ఏలిన వారి పాదధూళికైనా తగిన వారం. మేమింతటి రాణివాసాన్ని కలలోనైనా ఆశించగలం అప్రభు. మేమెంత, మా యోగ్యతెంత. మా మల్లికి రాణివాస పల్లకి పంపించమని ప్రార్థించామంటారు. అయితే మా అంతట మేమే పల్లకి పంపామంటున్నావా? బాగా ఆలోచించి మాట్లాడు. ఎంత ఆలోచించినా మా వైపు ఎవ్వరికీ రాణివాస పల్లకి పంపించమని అర్థించే సాహసం లేదు ప్రభు. ఏమో, ఒకవేళ నీవే మాక మనవి చేశావేమో? నేనా ప్రభు? కోరి కోరి నా మల్లిని నేనే దూరం చేయమంటానా? నాకు మతిపోతుంది. నిజంగా వైవిధ్యాన్ని ఆయన అద్భుతంగా పలికించారు. మల్లీశ్వరి మీరు రెండో చిత్రంగా మనం తీసుకుంటే ఇది చాలా అసాధారణమైన చిత్రం. అంటే కథనము, సంగీతము ఏ కోణంలో చూసినా, మీరు చారిత్రక అన్నారు, చరిత్రలో జొప్పించబడినటువంటి ఒక కాల్పనిక కథ. కానీ చారిత్రక నేపథ్యం యథార్థం. ఎందుకంటే బిఎన్ రెడ్డి గారు, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దిగ్గజాల్లో ఒక ఆయన. ఎప్పుడు కూడా తన వాహినితో ఆయన గొప్ప చిత్రాలే తీశారు అన్ని. వందే మాతరం, దేవత, సుమంగళి, అలా ఎప్పుడు రాజీ పడని వ్యక్తి ఒకే ఒకసారి రాజమంకటం తీశారు తప్పనిసరి పరిస్థితుల్లో. అది కూడా పెద్ద హిట్. అది కూడా సంగీతం. ఇదంతా ఆయన వందే మాతరం చిత్తూరునాగైతే తీస్తున్నప్పుడు హంపీకి వెళ్తాడు అందులో కథానాయకుడు. ఆ హంపి వెళ్ళినప్పుడు అక్కడ శిథిల అవన్నీ చూసి, ఆ కోటలు, నిర్మాణాలు, శిథిలాలు, ఈ శిథిలాలలో చిరంజీవి అయినా అని ఆత్రేయ తర్వాత ఎప్పుడో మంచి మనసులో రాసినట్టుగా, ఆ శిథిలాలలో చిరంజీవిగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు బిఎన్ రెడ్డి గారికి గోచరించాడు.
కర్ణాటక ఆంధ్ర రాజ్య రామారామనుడు అంటారు కదా కృష్ణదేవరాయలు, అవును అవును, ఉత్తరోత్తర కృష్ణదేవరాయలుగా ఎన్టీ రామారావు అద్భుతంగా నటించారు. అది అది మళ్ళీ ఇంకొక విషయం. ఈ కృష్ణదేవరాయలను నేపథ్యంలో పెట్టుకొని ఒక కథ తీయాలి అని బిఎన్ రెడ్డికి గట్టి అభిప్రాయం 1939లో ఏర్పడింది. 39లో వందే మాత్రం. అప్పటి నుంచి ఒక 12 ఏళ్ళు ఆయన మనసులో మెదులుతూ వచ్చిన కృష్ణశాస్త్రి కళ నుంచి జాలువారిన ఒక గొప్ప కళా ప్రవాహం అదే మల్లీశ్వరి. జయ విజయీ భవ, జయ విజయీ భవ, కర్ణాటాంధ్ర మహామహీమండల దేవేంద్ర, జయ విజయీ భవ, జయ విజయీ భవ. వీరిని ఎరుగుదువా? అప్పుడే మర్చిపోయావా నాయనా? మీ ఊరికి సమీపంలో ఒక సత్రం ఉంది, అక్కడ మంచి వర్షంలో మనం కలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? నీ పేరు నాగరాజు కదూ? కవిరాజులు. జ్ఞాపకం వచ్చింది. నాకు బాగా జ్ఞాపకం ఉందిలే, అమ్మ ఇచ్చిన జాంపండు రుచి. అక్కడే కాదుటయ్యా, మన రాయల వారితో మనవి చేయించి మన అమ్మాయికి రాణివాసపు పల్లకి పంపే ఏర్పాటు చేయమని నీవు నన్ను అడిగింది. కానీ స్వామి, ఏదో వేళాకోళానికి ఎన్నో మాట్లాడాం. పెద్దవారితో నా వేళాకోళం? మా ఆస్థాన కవీశ్వరులతో మనవి చేస్తే మాతో మనవి చేసినట్లే. సరే సరే, నాతో ఏమిటి, ప్రభువుల సమ్ముఖాన్నే మనవి చేసుకుంటే. ప్రభువులతోనా? ప్రభు, తమరేనా నాటి బాటసారులు? December 1951లో విడుదలైంది. మొదట కొంత ఈ అందుకుంటారా లేదా అది ఉన్నా, అది బాగా తర్వాత వాణిజ్యపరంగా కూడా విజయవంతమైంది. ఇప్పుడంటే మనం 1000 కోట్లు అంటున్నాం, కానీ అప్పటికి అది 8 లక్షలు వసూలు చేయడం చాలా పెద్ద పెద్ద రికార్డ్ పెద్ద రికార్డ్గా ఉంది. అందులో ఇద్దరు దిగ్గజాలు అంటే నటులు, ఎన్టీఆర్, భానుమతి. భానుమతి ఏమో సొంత సంస్థతో అప్పటికే చాలా సినిమాలు తీసున్నారు, లైలా మజ్ను, పైగా బిఎన్ రెడ్డి ఆమెతో స్వర్గసీమ తీసున్నారు. ఇంకా ఎన్టీఆర్ విషయానికి వస్తే 1949లో ఆయన మన దేశంతో రంగప్రవేశం చేసిన తర్వాత పల్లెటూరు పిల్ల, సంసారం, ఈ రెండింటిలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు ఉంటారు. ఇలాంటి అనేక విజయాలు సాధించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ కథను ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రితో రాయించారు. కృష్ణశాస్త్రి గారు అప్పటి వరకు దిగిరాను దిగిరాను దేవి నుండి భూకి అని ఆయన ఒక భావ కవిత ఆవరణంలో తేలియాడుతున్న మనిషి నేను ఏదైనా సరే రాయాల్సిందే అని బుచ్చిబాబు రాసిన రాయల వారి కరుణ ప్రభావం అట్లాంటి పేరే ఒక కథ, రేడియో నాటకం అది. అంటే రాయలవారు కరుణ చూపించినప్పటికీ దాని పర్యవసానం ఎలా ఉంటుంది, రాణివాసము దాని కట్టుదిట్టాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద కథ అది, నాటకం. రెండు భాగాలు వచ్చింది. దాన్ని ఈయన చదివారు, దాన్ని తీసుకోలేదు యథాతథంగా. దాంతోపాటు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో స్లేవ్ అండ్ ది క్వీన్ అనే ఒక కథ, ఈ రెండింటిని కూడా ఎక్కడో స్థూలంగా మనసులో పెట్టుకొని ఈ మల్లీశ్వరి కథను రూపొందించారనమాట. అందుకనే దీన్ని అక్నాలెడ్జ్ చేయాలవుతా అంటే బిఎన్కి అలవాటు ఉండేదట అక్నాలెడ్జ్ చేయటం ప్రతిసారి పలానాది ఆధారంగా తీసుకున్నామని. దీనికి మాత్రం చేయలేదు, ఎందుకంటే వాటికి వీటికి చాలా తేడాలు ఉన్నాయంటే ఒక రేఖ, స్థూల రేఖ మటుకే దాని నుంచి తీసుకున్నాం అనే ఉద్దేశంతో చేయలేదు, కానీ దాచిపెట్టలేదు కూడా. మొత్తం మీద ఈ ఆధారాల మీద కృష్ణశాస్త్రి రచించిన మొత్తం పాటలు ఆయనే రాశారు. సంభాషణలు, కథ, అది ఇదంతా కూడా ఎంత పకడ్బందీగా రాశారో మనం చెప్పుకోవచ్చు, కానీ ఇప్పటికి కూడా కథాక్రమం అనే దానికి ఉదాహరణగా చెప్పాలంటే మల్లీశ్వరిని తీసుకుంటారు. ఏ విధంగా సార్ కథాక్రమం? పరచూరి గోపాలకృష్ణ కథ కథన శిల్పం అనే పుస్తకం రాశారు, చాలా ముద్రణలు పొందుతూ ఉంటుంది అది. అందులో స్క్రీన్ ప్లే అన్నదానికి నమూనాగా మచ్చుతనంగా మల్లీశ్వరిని తీసుకున్నారు. ఈ 61 సన్నివేశాలు. ఇంకో గొప్ప విషయం, మీకు సంగీతం అంటే ఇష్టం కాబట్టి పాటలు కథలో లీనమైపోవటం అన్నది కూడా మనం మల్లీశ్వరిలో చూస్తాం. విడిగా కాకుండా సందర్భోచితంగా, సందర్భోచితంగా 19 పాటలు ఉంటాయి ఆ సినిమాలో, 19 పాటలు.
గిట్టలు రకలు వేయాలి హే పరుగులు తీయాలి గిట్టలు రకలు వేయాలి హే బిర బిర కర కర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి దీంతో పోల్చదగింది లవకుశ. లవకుశలో పద్యాలు కాక 18 పాటలు ఉంటాయి. అది పద్యాలు కాక పద్యాలు చాలా ఉంటాయి. దీంట్లో 19 పాటలు అన్నమాట. అన్నీ దాదాపుగా ప్రజలు ఇప్పటికి కూడా మనం మర్చిపోలేనటువంటి పాటలే. ఆఖరికి మొన్న శేఖర్ కమ్ముల ఫిదాలోనో లేకపోతే ఆనందలోనో ఆ మ్యూజిక్ పెడితే ప్రజలు ఇప్పటికి కూడా ఆనందించేంత సజీవమైన అన్నీ ఆయనే రాశారు. అన్నీ ఆయనే రాశారు. సంభాషణలు కూడా ఆయనే రాశారు. అది గొప్ప. అందుకనే కృష్ణశాస్త్రి, బిఎన్ రెడ్డి, సంగీతంలో సాలూరు రాజేశ్వరరావు, ఆయనకు తోడు హార్మోనియం అద్దేపల్లి రామారావు అని అదనంగా వేస్తారు ఈ సినిమాలు. అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. శేఖర్ అని ఆయన కళ, తర్వాత బిఎన్ గారి తమ్ముడు కోదండ్ రెడ్డి అని ఆయన ఛాయాగ్రహణం, ఆయన తోడుగా ఏఎం ఇరాని, వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా మనల్ని విజయనగర సామ్రాజ్య వైభవంలోకి, అందులో రాణివాసానికి చేరినటువంటి సామాన్యుల, సామాన్య యువతి యువకుల ప్రేమికుల సాహస గాథ గురించి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు చూసినా కానీ మనం ఒక సరికొత్త చిత్రాన్ని చూస్తున్నంత అనుభూతి పొందుతాం. హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఇంకోటి అంతర్జాతీయ వనిక మీద తెలుగు చిత్రాన్ని ఆవిష్కరించి మొదటిసారిగా ఈ పోటీలకు వెళ్ళటం, దాదాపు పాఠ్య పుస్తకంగా క్లాసిక్ అంటాం కదా మనం. అవును, క్లాసిక్. క్లాసిక్ అంటే ఒక నిర్వచనం మనం ఎప్పుడు చెప్పుకునేది, ఎప్పటికి కూడా వన్నే తగ్గనిది. రెండవది ఎప్పటికీ ఒక కులబద్దలు కొన్ని ఏర్పరిచింది అనుకుంటే ఈ మూడు అర్థాల్లో కూడా మల్లీశ్వరి క్లాసిక్. పది కాలాల పాటు నిలిచేసి చిత్రం అంటే నిలిచింది కదా. ఇప్పుడు 70 ఏళ్ళు, ఇప్పుడు కూడా మన సాయి పల్లవి వరుణ్ తేజ్ వెనక వెళ్తుంటే తెల్లని కొంగలు గుంపులు గుంపులు ఆ మ్యూజిక్ వేస్తుంటే ప్రేక్షకులు. దానికి శేఖర్ కమ్ముల మొదట్లో కృతజ్ఞతలు కూడా చెప్తారు కదా, ఇది వాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. అందుకని అందుకని ఇట్స్ చాలా మార్వలస్. కానీ ఇక్కడ విశేషం సార్, కృష్ణశాస్త్రి గారి చేత స్క్రీన్ ప్లే రాయించాలి అనే ఆలోచన ఎందుకు, ఆ స్ఫురణ ఎందుకు వచ్చింది ఆయనకి? అంటే బిఎన్ రెడ్డి మౌలికంగా కళా దృష్టి చాలా ఎక్కువ ఆయనకు, సామాజిక దృష్టి, కళా దృష్టి, ప్రామాణికత. ప్రామాణికత విషయంలో ఆయన ఎంతమాత్రం తగ్గరు, రాజీ పడేటటువంటి ప్రసక్తే ఉండదు అనమాట. అందుకనే ఒక నగ కొనడానికి కూడా అందులో ఏదో పూజాఫలం సినిమాలో ఒక నగ ఏదో నాగేశ్వరరావు సావిత్రికి ఇస్తే ఆ నగ ఎలా ఉండాలి అన్న దాని మీద ఫలానాది కొనాలంటే అది ఖర్చు ఎక్కువ అవుతుంది అని నిర్మాత అంటే నా ఖాతాలో రాయి 4,000 అని అదే కొని అది చూపించి ఒకటి కాదు. అలాగే మేము చూపించినంత చరిత్ర కాదని కూడా ముందు చాలా వినయంగా కూడా వేస్తారు. అందుకని ఆయన ఒక ప్రామాణికమైన దర్శకుడు. మల్లీశ్వరి కథ వాస్తవానికి మనం ఇప్పుడు చూసుకునే, ఇప్పుడు మనం పరుహత్యలని లేకపోతే ప్రేమికులు, టీనేజ్ లవ్ లేకపోతే ఇలాంటి చాలా కథలు చూస్తుంటాం కదా, ఈ అంశాలన్నీ కూడా దాంట్లో మనం చూడగలుగుతాం. అంటే ఒక ఊరు, చిన్న గుడి, ఆ గుడిలో మామూలు పద్మశాలీలు అని కూడా చెప్తారు, చేనేత దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ నాగరాజు, మల్లీశ్వరి. మల్లీశ్వరి కూడా కాదామె, మల్లమ్మ, మల్లమ్మ మల్లి అని పిలుస్తుంటారు ఆమెను. వాళ్ళిద్దరు కోతిబావకు పెళ్ళి అంట అని పాడుకునే వాళ్ళను
టీ గుంజీలు ఒకటి రెండు ఎనిమిది పన్నెండు. అదిగో పూజ అయిపోతుంది బావా. ఒకే ఒక అంశం, ఇందులో ఎవరు నెగిటివ్ క్యారెక్టర్స్ లేరు. కాకపోతే మల్లీశ్వరి తల్లికి కొంచెం ఆశ ఎక్కువ, నాగరాజు బాగా బీదవాడు. సో బావ మీద ఆమెకి ఎంత ఇష్టమైనా, వాళ్ళిద్దరు ఎంత ప్రేమించుకున్నా తల్లికి మటుకు ఈ డబ్బులు నాటికి చేస్తే ఎట్లా అని. ఈ పరిస్థితుల్లో నాగరాజు డబ్బు సంపాదించడానికి బయలుదేరటం. అయితే ఈ లోపల కథను మలుపు తిప్పేటటువంటి ఘటన దేవాలయంలో ఒక వర్షపు రాత్రి. ఇక్కడ మీకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా ప్రసిద్ధమైనది ఇదే, అదిగో అదిగో తెల్లని కొంగలు గుంపులు గుంపులు నల్లని మబ్బులు బారులు బారులు, చాలా ఫేమస్ కదా ఈ లైన్లు. నేను ఒకటి రెండు సార్లు సంగీత గ్రంథాలయంలో చదువుతుంటే 74లో నాకు ఈ రెండు లైన్లు వినిపించాయి. అప్పుడు రికార్డులు వేసేవాళ్ళు కదా, ఇంకా ఈ పాటను అలా చోదించుకుంటూ వెళ్తే ఇక్కడికి తేలింది, నేను పుట్టకముందే సినిమా విడుదలైంది. ఇంకొకటి ఇట్లాంటిది ఏంటంటే, జీవితమే ఓ నాటక రంగం అని ఘంటసాల గొంతు హై పిచ్లో జీవితమే ఓ నాట, ఆ పాట ఏదంటే మళ్ళీ అందమే ఆనందం దగ్గర. ఈ సంగీతంలో అంత మహత్యం ఉంది. అయితే ఇక్కడ కథకు సంబంధించిన లింక్ చాలా ఉంది. తెల్లని కొంగలు గుంపులు గుంపులు నల్లని మబ్బులు బారులు బారులు అన్నారు కదా, నల్లని మబ్బులు బారులు బారులు అనే వర్షం కురిపించాయి. అవును, వర్షం కురిపించాయి కాబట్టి వీళ్ళు తలదాచుకోవడానికి సత్రానికి వెళ్ళారు. సత్రానికి వెళ్ళారు కాబట్టి మారు వేషంలో వచ్చినటువంటి కృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన వీళ్ళ నృత్యాన్ని చూశారు. అవును, ఈ నృత్యాన్ని చూసినప్పుడు అల్లసాని పెద్దనని పెట్టాడు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి కవి కదా. అవును, తిమ్మరుసుని పెట్టచ్చు, తెనాలి రామకృష్ణుని పెట్టి హాస్యం పండించవచ్చు, కానీ అది చేయలే. ఆయన అల్లసాని పెద్దనని పెట్టాడు. పిలచిన బిగువటరా అని ఆ పాట పాడిన తర్వాత చెలువము తానే వల జీవచిన పిలచిన బిగువటరా బలిరా దేవా. పోనీ, మీరు ఉపకారం చేస్తారా? ఓ చెప్పు నాయన, విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం. మరేం లేదులేండి, ఇందాక అదేదో సెలవిచ్చారే మహారాణి వారి ఇష్ట సఖీ మర్యాదలని, అవి ఓ కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయలవారితో ఇక్కడ మల్లీశ్వరి అని ఒక పిల్లి, కాదులేండి ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి. పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి బావ పల్లకి ఎక్కి పళ్ళు ఎక్కిస్తూ ఊరేగుతాడు. వీరిని చూసి ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి 10 గుంజలు తీంచుండేవాడిని. ఈ పాట భానుమతి నృత్యము పాటకు ఆమె డ్యాన్స్ చేస్తారు. భానుమతి పాత్రకు షూట్ అవుతారా లేదా, అప్పటికే ఆమె చాలా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కదా అనుకున్నప్పుడు స్వర్గసీమలో చాలా బాగా చేశారు, ట్రై చేద్దామని బిఎన్కు బలంగా ఉండింది. అందుకని వేరే రేవతి అనే అమ్మాయిని అనుకున్నప్పటికీ భానుమతితోనే ఆయన సినిమా తీశారు. ఇప్పుడు మీరు ఈ పాట అయిన తర్వాత, ఇది జావళి కదండి? అవును సార్, ఇది గుడిలో నృత్యం చేసే పాట ఇదే కదా జావళి. బలిరా దేవా. పక్తు కాపీ రాగం. యా కాపీ రాగం, రెండు మూడు రాగాలు కలిపిన ప్రయోగాలు కూడా చేశారంటారు అందులో. మీ సంగీతం వాళ్ళకి తెలియాలి ఆ విషయం. అవును, ఇందులో రెండు రాగాలు కలుస్తాయి కలుస్తాయని. భానుమతిని నాయకుగా ఎంచుకున్నారు. అవును, అయితే ఆయన చాలా తెలివైన ఆయన. ఒక సన్నివేశంలో భానుమతిని అందరు తీసిపోతారు. అప్పుడు ఏంటి పేరెంట్ వాళ్ళలో అందరూ వయసు మళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే, భానుమతి ఏం పెద్ద అందగత్తె కాదు, అక్కడ కనుక అందమైన వాళ్ళని పెడితే ఆమె తేలిపోతుంది, అందుకనే పెట్టలేదని బిఎన్ ఎక్స్ప్లెయిన్ చేశారంటారు. ఏదైనా మళ్ళీ మనం ఈ పాట పాడి ఆమె చేసిన తర్వాత అల్లసాని పెద్దని ఉన్నారు కదా, బలిరా రంభ రాగిణి మేఘల నేలకు దిగాను అని, ఆ పైనుంచి వాళ్ళ స్వర్ణ కంకణం ఆమె పడిందేమో అన్నట్టుగా, ఈమె కంకణం కాదు కాళీ ఆమె పడిందేమో అన్నట్టుగా నృత్యం చేసిందని ఆయన అంటాడు.
ఆ సమయంలో మీరు రాయలవారు లేకపోతే రాయలవారు కాదు ఆస్థానము ఆ ఘనత అది ఎంత వచ్చినప్పుడు మా మేనమామకు తెలుసు లేకపోతే మా అమ్మ వీళ్ళ నాన్న అంటే అమ్మాయి వాళ్ళ నాన్న చాలా పెద్ద ఆయన కింద 100 మగ్గాలు పనిచేయిస్తుంటారు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత మీకు తెలిస్తే ఒక పల్లకి పంపించిపోయి మా రాణివాసానికి ఒక పల్లకి పంపించండి అన్న మాట నాగరాజు నుంచి వస్తుంది పోనండి మీరు ఉపకారం చేస్తారా ఓ చెప్పు నాయన విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం మరేం లేదులేండి ఇందాక అదేదో సెలవిచ్చారే మహారాణి వారి ఇష్ట సఖీ మర్యాదలని అవి ఓ కాస్త జరిగేటట్టు చూడండి మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి కాదులేండి ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి పంపండి స్వామి పల్లకి తప్పకుండా పంపండి మా కోతి బావ పల్లకి ఎక్కి పళ్ళు ఎక్కిస్తూ ఊరేగుతాడు వీరిని చూసి ఊరుకుంటున్నా లేకపోతే ఈ పాటికి 10 గుంజలు తీయించుండేవాడిని బాబా సో అదే కథ అంటే వాన కురిసి సత్రంలో నృత్యం చేసి ఆ నృత్యాన్ని వాళ్ళు తిలకించి అవును దీనికి కనెక్షన్ ఎక్కడ అంటే పల్లకి పంపించమని అడగడానికి మారువేషంలో ఉన్న వాళ్ళని తెలియక అది అయిన తర్వాత వెంటనే ఈ పేదవాడికి పిల్లని ఉన్నదని చెప్పటం ఇతను బయలుదేరటం అప్పటి వరకు చాలా ప్రేమగా మాట్లాడే మళ్ళీతో సరిగ్గా మాట్లాడి కొంచెం ముభావంగా ఉంటే ఏంటి బాబు అలా వెళ్ళి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాం అది ఇదంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదా మరేం అనుకోక మళ్ళీ మా అమ్మకు బాలేత చూడంటే మీ అమ్మకు బాలేత చూడమని నాకు చెప్తావా ఇంతకంటే నన్ను ఒకేసారి కత్తితో పొడి చంపేయచ్చు కదా అంటుంది ఆమె అంటే అంత అంత ప్రగాఢమైన ఇది ఉన్నటువంటి మనుషులని ఖచ్చితంగా అప్పుడే ఆయనేమో అక్కడికి పోయాడు శిల్పాలు చేసి డబ్బు సంపాదించడానికి అక్కడి నుంచి రాజాంతపురం నుంచి ఈ అమ్మాయి కోసం రాణివాసానికి తీసిపోవడం వాళ్ళ నాన్నకేమో అంత ఇబ్బందిగా ఉంది కానీ వాళ్ళ అమ్మ చాలా గ్రీడీ కాబట్టి దురాశతో ఆమె ఒప్పుకుంది ఇదంతా కథ కాదు కదా నా బంగారు తల్లికి రాణివాసమా మల్లమ్మకు పల్లకి వచ్చిందా కాదు మల్లేశ్వరిదేవి ఇది ఎక్కడి విచిత్రం మా మల్లమ్మ ఏమిటి మహారాణి వారి పల్లకి ఏమిటి దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ ఈసారి నరపు కూతురు ఎక్కడ ఇది మహారాయల వారి నిర్ణయంలో ఎన్నటికీ పొరపాటు ఉండదు మల్లేశ్వరీదేవి ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించండి అతను సంపాదించి తిరిగి వచ్చేసరికి ఈమె లేదు సో మళ్ళీ అది ఒక విధంగా మతి తప్పడం కాకపోయినా ఒక పూర్తిగా కల్లోలితమైపోయి అతను వెళ్ళాడు వెళ్ళినప్పుడు అతనిలో ఉన్న ఆ శిల్ప నైపుణ్యాన్ని చూసి అతన్ని రాజస్థానంలో ఆస్థానంలో కాదు రాజు నిర్మిస్తున్న నర్తనశాల కోసం అతన్ని తీసుకువచ్చారు ఈమెమో రాణివాసంలో మల్లీశ్వరీదేవి రాణిగారి ఇష్టసఖి అయిపోయింది అది కూడా మామూలుగా జరగదు కృష్ణదేవరాయల వైభవాన్ని చూపించడానికి ఏమి ఎంచుకుంటారంటే బియ్యం కృష్ణదేవరాయలను ఆయన ఘనతను ఎప్పుడు చూపించారు ఇందాక నేను అన్నట్టు ఎన్టీఆర్ఏ కృష్ణదేవరాయలు వాస్తవానికి అవును అక్కడ శ్రీవాత్సవాన్ని ఆయన కృష్ణదేవరాయలు చాలా కళగా ఉంటాడు అలసాని పెద్దని ఎవరు తెలుసా అని న్యాపతి రాఘవరావు అవును న్యాపతి రాఘవరావు ఆయన కూడా చాలా ఇదిగా ఉంటారు సో ఈయన వెళ్ళి రాణిగారికి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇట్లా ఇష్టసాఖిగా ఉండాలని ఒకటి వచ్చింది అందుకని
ప్రతిపాదన మీ దృష్టికన్నా. రాజుగారు నన్ను అడగడం ఏంటది ఇది అంటే, లేదు రాణిగారు అంటే రాణిగారి వైభవమే ఇంత ఎక్కువగా ఉంది, రాణి అంతఃపుర వైభవమే ఇంత ఎక్కువగా ఉందని చెప్పడం ద్వారా ఆయన రాజుగారు దీన్ని కృష్ణదేవరాయల దీన్ని నెలకొల్పుతూ ఎక్కడికక్కడ ఒకటి ఆ గుడి చూపించిన, ఒక పాత్రను చూపించిన, అన్నింటి యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ది గ్రేట్ వైభవ ప్రభావాలు మూడు రాయరగండ కృష్ణదేవరాయల యొక్క. అక్కడికి చేరిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కథ మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు. ఇతనేమో దీంట్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అవున నిజమైన భావన అదేది పాడుతున్నాడు. ఇది కూడా సార్ యా అక్కడికి వస్తున్నా, దానికంటే ముందు ఇది అవున నిజమైన రాణివాసమేట భావమాట మరి చేయవట. మళ్ళీ అదే అక్కడ ఈక్వల్గా ఆమె కూడా పాడుతూ ఉంటారు. అది కూడా అవునా నిజమేనా అనేది తెలుగులో దాదాపు ఒక అవునా నిజమేనా అదే కదా సార్, అదే దాదాపు ఒక నానుడిలాగా అవునా నిజమేనా అని క్వశ్చన్ మార్క్ వేస్తే అది ఒక విధమైన విషాదంతో పాటు ఒక ప్రశ్నార్థకం తలకిందులు అయిపోయింది అనుకున్నదంత అన్నట్టుగా. అక్కడ ఇప్పుడు మీరు అన్న పాట చెప్పిపోవా నీలాలవు మే
మళ్ళీ ఎవరు ఇప్పుడు దానికి ముందే వస్తుంది, దీనికి ముందే ఆ పాట వస్తుంది. రాణివాసం అని తెలుసుకోక ముందే వస్తుంది ఈ పాట. మీరు పాడింది ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసావు, ఏడతానున్నాడు బావా జాడ తెలిసిన పోయి రావా అందాల మేఘమాల ఆ నీలాల మేఘమా. ఓన్లీ భానుమతే ఆ గొంతు మనం ఊహించలేము, అంత అంత అద్భుతమైన ఇది. ఇప్పుడు అతనేం పాడుతున్నాడు, ఈమెమో ఏడతాను ఉన్నాడో బావా జాడ తెలిసిన పోయిరావా అని ఆమె పాడుతుంది. కానీ ఇతను మా ఊరు గుడిపైన మరలి వస్తున్నావా అని పాడుతున్నాడు. అవునవును, అంటే ఇతనికి తెలుసు అప్పటికి ఇంకా ఆమె రాణివాసానికి రాలేదు, మా ఊరి గుడి దగ్గర ఉంటుంది మళ్ళీ. అది అది అన్నమాట కథ కూడా. కవి పాటలో కలిపిన కథ ఏంటంటే, ఏడతానున్నాడు బావా జాడ తెలిసిన పోయిరావా కురియు నా కన్నీరు వాన జల్లు. అక్కడ మీరు అది తీసుకోండి, తెల్లని ఎర్ర నల్లని మబ్బులు బారులు బారులు, ఆ నల్లని మబ్బులు బారులు ఇప్పటికీ ఉన్నాయి, దాని ద్వారానే మేఘ సందేశం పంపుతున్నారు. మా బావ ఎక్కడున్నాడో తెలుసుకొని చెప్పమని ఈమె అడుగుతోంది. నువ్వు మా ఊరి గుడిపైన మసలి వస్తుంటే మళ్ళీ మాట ఏదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, అంటే నా మనసంతా కల్లోలితంగా ఉంది, ఏమాత్రం బాగాలేదు, మళ్ళీ గుడి దగ్గరే నా కోసం నిరీక్షిస్తుంటుంది, ఇంక అందులో ఏం సందేహం లేదు, మళ్ళీ నన్ను ఏం మర్చిపోదు, నేను మర్చిపోను. సో మళ్ళీ మాట ఏదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా చెప్పిపోవా. ఇంకా అది జాలి గుండెల మేఘమాల, జాలి ఉంటే బావలేనిది బ్రతుక జాల కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వాన జల్లుగా కురిసిపోవా ఆనవాలుగా ఆనవాలుగా బావమ్రోలా. ఇప్పుడు ఆనవాళ్ళు చూడండి, ఇప్పుడు ఆంజనేయుడు ఉంగటం తీసుకొని వెళ్ళే ఆనవాళ్ళు చూపిస్తే ఇక్కడ కృష్ణశాస్త్రి ఆయన ఎవరని ఎంతరో నన్ను ఎనరంత శోకభీకర తిమిర లోకైకపతిలోనే ఆయన ఎక్కువగా నేను ఏకాంత యవనకాంతరమున వెక్కి వెక్కి ఏడుతూ బావురమని ఏడుతని ఏడుస్తాడని కృష్ణశాస్త్రి పేరు కదా, అప్రాప్త మనోహరి కోసం దొరకని ప్రేయసి కోసం. సో ఆయన కన్నీరు ఆనవాళ్ళుగా పెట్టాడు. మేఘ సందేశం కాళిదాస్ దగ్గర నుంచి తీసుకొని ఈ మామూలు యువతి యువకుల ప్రేమకు దాన్ని చేసి
కన్నీరును ఆనవాళ్ళు చేయమని చెప్పి ఆ నల్లని మేఘాన్ని ఆ లింక్ అలా కొనసాగిస్తున్నమాట. మనం కొంచెం ముందుకు వచ్చాం వాస్తవానికి ఈ పాట అంతకుముందు. ఇప్పుడు ఈ పాట అయిన తర్వాత ఇప్పుడు ఈ పాట రాణివాసం ఏగిందని తెలుసు. అవును. సో అవునా నిజమైన రాణివాసం ఏగేవట బావ మాట మర్చేవాడు మర్చిందేమో అని ఈయనకు ఈడే పాపం అత్యాసపడి వెళ్ళిపోయిందని కొంత పొరపడ్డా వెళ్ళింది. అతనికి ఏం తెలీదు, జరిగింది అతనికి తెలుసు, కానీ ఆమె మీద అతనికి ఏమీ సందేహం లేదు. కానీ ఇది కనబడదు, వెళ్ళటానికి లేదు. రాణివాసం ఆంక్షలు ఇవన్నీ కూడా వినడం వింటున్నాడు అక్కడ, ఎందుకంటే అవన్నీ కూడా చూపిస్తుంటాడు దర్శకుడు. హఠాత్తుగా అటు ఇటు తిరగకండి మీరు, లేదా చాలా కట్టుదిట్టంగా ఉంటుంది అంటే ఎలాంటి క్రౌర్యం లేకుండానే ఆర్డర్ ఆఫ్ థింగ్స్ చాలా కఠినమైన రాజరిక ఆంక్షలు ఇక్కడ ఉంటాయి. రాణివాసం కేసు అస్సలు చూడకూడదు అన్నది ఆమె దగ్గర పెట్టారు. అది ఆమె దగ్గర చెలికత్తే జలజాని టీజీ కమలాదేవి, ఆమె చాలా చిత్రాల్లో సహాయ పాత్రలు వేస్తారు కదా, ఇద్దరిని పట్టుకొని పోతూ ఉంటారు. ఏమిటి పద్మావతి, ఆమె కూడా రాణివాసన్ ఉన్న ఆమెనే, ఆమెను ఎందుకు పట్టుకుపోతున్నారు అంటే అంతకుముందే ప్రేమించింది ఆమె. రాణివాసంలో ఉన్న తర్వాత అతను వచ్చాడు, ఇద్దరు పట్టుబడ్డారు. దాంతో వాళ్ళిద్దరికి ఏం శిక్ష వేస్తారంటే ఒకటే శిక్ష బాబు ఉరి అని. ఉరి శిక్ష అంటే ఇంత అంటే ఇంత మా బావ నేను ఏం చేయాలి అన్నంత ఒక్కసారిగా మీకు ఆ స్థితిలోకి తీసుకుపోయినది. ఇక్కడ ఇంకో పెద్ద విశేషం ఏంటంటే ఏ తల్లి అయితే తనను రాణివాసానికి పంపించారో చాలా ఆశతో, మల్లీశ్వరి లేదా మల్లెమ్మ ఎప్పుడూ రాణివాసాన్ని పెద్ద ఆస్వాదించలేదు. కానీ దాన్ని ఒకే ఒకసారి ఆమె తల్లి మీద మాత్రమే ప్రయోగిస్తుంది. సీటీ వస్తుంది మహారాణి గారి ఇష్ట సఖి మల్లీశ్వరీదేవిని కలుసుకోవడానికి, వాడి మాతృమూర్తి మల్లమ్మ గారు ఎవరో వచ్చారో చూడడానికి అనుమతి దయచేయడమైనది రాణివాసం నిబంధన. ఈమె వెళ్తుంది తల్లి దగ్గరికి, వెళ్తూనే అమ్మ నన్ను తీసుకుపో అని అడుగుతుంది. ఆమె తన సహజమైన శైలిలో కొంచెం మాట్లాడిన తర్వాత, అది కాదు మల్లమ్మ అంటే మల్లమ్మ కాదు మల్లీశ్వరీదేవి మహారాణి గారి ఇష్ట సఖి అని చెప్పి ధన్నని గంట కొట్టి ఈమె తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తుంది. ఏం విడ్డూరమే, అదృష్టం అందరూ ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుందిట. నీకు మతి లేకపోతే నాకైనా ఉండద్దు. వింటున్నావా అన్నయ్య, మహారాణి వారి దయ సంపాదించి ఏ రాచ కొడుకునో పెళ్ళాడతావనుకుంటే మళ్ళీ ఆ దారి గుంటకే దారితీస్తానంటావేమే. మీ నాన్న పిచ్చిలో సగం నీకు ఉందేమిటి? అవును, పిచ్చ కాకపోతే ఈ సంగతి నీకెందుకు చెప్తాను? మంచిది. శ్రీ 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 మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్ట సకులు శ్రీ మల్లేశ్వరీదేవి గారిని చూశాను. నవరత్న చెక్కిన నాన్నగారు నేను సింగారించుకున్న చీని చీన అమరాలు బాగా చూడండి, కన్నుల పండుగగా చూడండి. ఎంత తలబిరుసు, నిన్ను కని పెంచిన తల్లితో ఇట్లాగేనా మాట్లాడేది? సిగ్గు విడియం లేదు. వింటున్నావా మల్లమ్మ మాటలు? మల్లమ్మ కాదు మహారాణి. సో దర్శకుడు ఆవిడ ప్రొటెస్ట్ ఈమె దురాశ యొక్క ఫలితం ఇలా ఉంది అనే దాన్ని అంత చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. వాళ్ళ నాన్న రాలేదు అప్పుడు చూడడానికి, అంటే తన కూతురు రాణివాసంలో ఇంత గొప్పగా ఉంది ఇవన్నీ తెలిసినా కానీ, బికాజ్ ఆయనేమి అంత ఏకీభావనలో అంత ఆనంద భావనలో ఆయన లేరు కాబట్టి. అదైన తర్వాత ఈమె
గుడి చూడటానికి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు ఆ చూసిన వాళ్ళందరూ ఏంటి బొమ్మలన్నీ మన మల్లీశ్వరిలాగే ఉన్నాయి. అవును, అన్నీ మల్లీశ్వరిలాగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మల్లీశ్వరిలాగే ఉన్నాయి బొమ్మలు. ఈ శిల్పి ఈయన పట్టుకుపోయిన పెద్ద ఆయన ఉన్నాడే, ఆయన పట్టుకుపోయినప్పుడు వేసిన బొమ్మలు కూడా మల్లీశ్వరి బొమ్మలే. ఇట్లా కడవ పట్టుకొని ఉన్న బొమ్మలే వేసుంటాడు ఆయన. మల్లీశ్వరిలాగే ఉంది అన్నాక అందరూ మాట్లాడుకుంటుంటారు నెమ్మది నెమ్మదిగా. ఇవన్నీ చెక్కిన శిల్పి ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడ అతను అటు తిరిగి చెక్కుతున్నాడు. అతనికి ఇక్కడ మచ్చ ఉంది, చాలా సినిమాలో చూపిస్తుంటారు రామారావు. ఆ మచ్చ వెనక నుంచి చూసి వెంటనే బావని గుర్తుపట్టేస్తుంది. వాళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళి కొద్దిగా దగ్గర అవుతున్నారో లేదో ఆ చెలికత్త తీసిపోతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక్క క్షణం త్రుటికాలం అలా గమనించి గమనించకుంటారు, కానీ ఎవరు పెదవ మెదపరు. ఎందుకంటే అంతఃపుర వ్యవహారం ఒకటి, రాజ ఆంక్షలు, ఏది ఎటుపోతే మన మీదకి వస్తుందేమో అనేటటువంటి ఒక ఆందోళన దీనంతటి వల్ల. ఇది అయిన తర్వాత అప్పుడు చెలికత్త జలజ నువ్వు తొందరపడొద్దమ్మా అని ఆమె వాళ్ళిద్దరికి రెండో రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో పూలు ఏరుకోవాలి అంటే ఇక్కడ పూలే ఏరుకోవాలా మా ప్రాణం మీదకి తేవడానికి అంటాడు దండనాయకుడు ఎవరు అక్కడ ఉన్నవాడు. అంటే మన చేతుల్లో ఏముంది, రాజులు వాళ్ళ ఇష్టం అది ఇది అని ఆ పూలు సరిగ్గా అతను ఉన్న దగ్గర కింద వేసినట్టుగా నటించి చిన్న కామెడీ చిన్న చాలా సున్నితమైనది పెడతాడనమాట. ఈ దండనాయకుడికి ఆమెకు సంభాషణలో కొంచెం నవ్వుతూ మాట్లాడుతుంది, కొంచెం వాతావరణాన్ని ప్రసన్నం చేస్తుంది. ఇంత లోపల ఇతనికి సోమవారం నాడు ఆదివారం నాడు పలానా రెండు జాముల వేళకి ఇక్కడికి రమ్మని అతనికి సమాచారం ఇస్తుంది. ఆ రాత్రి తీసుకొని కూడా వస్తుంది. అంటే జలజ ఆమె నిజానికి చాలా పెద్ద పాత్ర, చాలా సాహసోపేతమైన పాత్ర, అందుకే ఆమెను మంచి యాక్టర్ని కూడా పెట్టారు. అక్కడ పాట చాలా ప్రసిద్ధమైంది మీకు తెలుసు కదా. కానీ సార్ మీరు చెప్తుంటే ఎంత విషయం ఉంది, ఎంత డీటెయిలింగ్ ఉంది సార్. చాలా మీరు ఆ పూలు అక్కడ పడేసినట్టు అంటే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అంటే స్పష్టమైన మీరు అన్నట్టు నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఎందుకైందో అర్థమవుతుంది. కానీ ఇక్కడ సందేహం ఏంటంటే సార్, భానుమతి గారు ఎప్పుడు కూడా మీరు అన్నట్టు అందగత్తే లేకపోతే ఇమిడిపోయి ఒదిగిపోయే ఒక అబల అనే క్యారెక్టర్ ఎప్పుడు ఆవిడకి సెట్ కాదు. అటువంటిది ఇటువంటి ఒక పాత్ర మరి ఈ క్యారెక్టర్లో ఏమిటిది ఎంపవర్డ్గా చూపించాలి, ఒక సాధికార చూపించాలని ప్రయత్నించారా, ఆవిడని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే? ఒకటి ఆయన వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుందని ఇంప్రెస్ అయ్యాడు. ఒకటేమో స్వర్గసీమలో ఓహో హో హో పావురమా అని నాగయ్యను, ఆమె చాలా బలమైన, ఆమె సంగీతము వీటితో బాగా ఆకర్షిస్తారు అనేది ఒకటి. రెండోది రామారావు చాలా ఆయనతో చూసినప్పుడు వీళ్ళిద్దరి జంట చాలా ముచ్చటగా ఉంది అని కొంత కొంత నడిచిన తర్వాత ఆ తర్వాత ఆయన అన్నాడు ఆ చిత్రంలో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరున్నా కుదిరేదే కాదు పొమ్మన్నాడు బిఎన్ రెడ్డి. దే ఆర్ మేడ్ ఫర్ దట్ వాళ్ళిద్దరు. మీరు ఇప్పుడు ఇప్పుడు మనం కథలో ఇంకొంచెం ముందుకు వచ్చాక మనకు అది అర్థమవుతుంది. వాళ్ళిద్దరిలో ఆ రాజసం ఉంది, రాజసం ఉంది, కళాత్మకత ఉంది, అదే సమయంలో వినయం కూడా ఉంది. మీరు రామారావులో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మహామంత్రి తిమ్మరుసు, తిమ్మరుసు టైటిల్ ఉన్న తను కృష్ణదేవరాయలు వేస్తాడు. తెనాలి రామకృష్ణ, నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణుడు అయినా తను కృష్ణదేవరాయలు వేస్తాడు. వీరాభిమన్యం శోభన్ బాబు హీరో అయినా తను కృష్ణుడు ఈయన ఉంటేనే ఆ సినిమాలు పండుతాయి, అది ఆయనకు తెలుసు. అయినా కానీ ఎప్పుడు పాత్ర అనేదానికి ఆయన కోడలు దిద్దిన కాపురం
మీరు రామారావు సినిమాలో ఎన్ని హీరోయిన్ లేదా ఇతరులు వాళ్ళు ప్రధాన పాత్రలుగా ఉన్నా మీరు ఊహించలేరన్నమాట. సో పాత్రలో ఒదిగిపోయే లక్షణం, పైగా పాత్రల భైరవి అప్పటికే విజయ ఆ భీనాగిరెడ్డి ఈయనత తమ్ముడే కదా వాస్తవానికి. అవును. కాబట్టి అప్పటికి ఆయన ఇంకా ఒక విషయం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది, పల్లెటూరు పిల్లల్లో కానీ మన దేశంలో కానీ ఆయన వేసినవి నెగిటివ్ రోల్స్, ఈవెన్ సంసారంలో కూడా కొద్దిగా సందేహించే పాత్రే. అప్పటి వరకు ఆయన వేసిన పాత్రలు పాజిటివ్గా ఒదిగి ఉండే పాత్రలు కాదు పెద్దగా, కొంచెం ధీమంతుడుగా అలాంటి ఆయన. ఇది ఉంది ఈ లక్షణం అనేది బియ్యం, అది బియ్యం యొక్క అదే కదా దర్శకులు కనుక్కునే విషయము, వాళ్ళ మెటీరియల్ ఎవరిలో ఏది ఉంది అని. భానుమతిని మటుకు ఆమె ఈయన మాట వింటుంది, ఎవరి మాట వినరు ఆమె. దేవదాసులో మార్చారని, మిశ్రమలో మార్చారని మనం వింటాం కదా. ఉదాహరణకు మిశ్రమలో వినకపోతే చక్రపాణిని తీసేశారు తర్వాత కాలంలో. భానుమతిని వినకపోవడం అంటే ఎలా సార్? వినకపోవడం అంటే వినడం వినకపోవడం అంటే సమయం పాటించడంలో కావచ్చు, లేకపోతే కథకు సంబంధించి ఇలా చేయమని చెప్పడంలో, చేయించే సందర్భంలో అనేక విషయాలు అభిప్రాయ భేదాలు రావచ్చు కదా. రెండో, సినిమా ఈజ్ బేసికలీ డైరెక్టర్స్ మీడియం అనుకుంటే దర్శకుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఇప్పుడు ఈ మధ్య ఫ్లాప్ అయిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే దర్శకుడు కెప్టెన్ కాదు, వేరే ఆయన కెప్టెన్ అయ్యాడని అందరూ చెప్తున్నారు కదా. అవును. సో బిఎన్ఏ లాంటి వాళ్ళు అబ్సల్యూట్ కెప్టెన్స్, కాబట్టి మళ్ళీ రామారావు అయినా భానుమతి అయినా వాళ్ళు ఆ రిజల్ట్ రాబట్టగలరు. సో మళ్ళీ మనము గుడి దగ్గరికి వస్తే ఇంత పెద్ద భానుమతి చాలా మధురాతి మధురంగా, బహుశా అంత మధురమైన పాటి పడరు తెలుగులో, చాలా తక్కువ వచ్చింటాయి. మనసున మల్లెల మాలలుగిని కన్నుల వెన్నెల డోలలుగిని ఎంత హాయి ఇరేనిండెను. ఎంత హాయి ఇరేనిండెను ఎల్లి నాళ్ళకి బ్రతుకు పండెను. మనసున మల్లెల మాలలు ఉన్నెల డోలలు ఎంత హాయి ఇరే నిండెనో. ఎంత హాయి ఇరే నిండెనో ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను. కొమ్మల గువ్వలు గుసగుసమనినా రెమ్మల గాలులు గుసురుదురనినా అలలు కొలనులో గలగలమనినా అలలు కొలనులో ఇందులో విశేషం సార్, మేము పాడేవాళ్ళం కాబట్టి ఈ లైన్లు రిపీట్ కాకపోవడం ఒక చోట తప్ప పాట అంతా ఒక చరణం పల్లవి అనే క్రమం లేకుండా అలా వెళ్ళిపోతుంది, ఒక ఒక దండలాగే ఉంటుంది. కరెక్ట్. ఆ సినిమాలో కృష్ణశాస్త్రి తెలుగు భాషను మధురమైన భాషగా మార్చాడని పేరు ఆయన. ఆయన వినగానే మనకి జలపాతాలు, వెన్నెళ్ళు, కోయిలలు శ్రీశ్రీ పోరాట భాషగా మారిస్తే కృష్ణశాస్త్రి మధురమైన భాష. వీళ్ళిద్దరి ముద్రలు ఎటువంటివి అంటే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తారు, కృష్ణశాస్త్రి చాలా కావ్యాలు రాసి మహాకవిగా ఉన్నప్పటికీ మల్లీశ్వరి రాసిన తర్వాత ఆయనకు వచ్చిన గుర్తింపు చాలా ఎక్కువ. అదే శ్రీశ్రీ విషయానికి వస్తే ఆయన అంతకుముందు తర్వాత కూడా ఆయన ప్రజాకవిగా మహాకవిగా అలాగే ఆ ముద్ర కాపాడుకుంటూ సినిమాలకు రాశాడు. అవును. కృష్ణశాస్త్రి ఏమో తన భావుకతను అంటే సినిమా మీడియంకున్న శక్తి ఏంటంటే మల్లీశ్వరి అన్నది ఆయన ఆ ఫ్లెక్సిబిలిటీ అది ఆయన చాలా ఎక్కడికో తీసుకెళ్ళింది. మీరు ఇప్పుడు ఈ పాటలో ఎంత సున్నితమైన పదాలు అంటే నీవు వచ్చేవని నీ పిలిపే నీ పిలిపేవిని నీ కన్నుల నీరిడి కలయ చూసి తిని
కన్నుల నీరుడి కలయ చూడటం ఎంత మంచి అద్భుతమైన తెలుగు పదం. అది కూడా కన్నుల్లో నీళ్లు పెట్టుకొని నీవు వచ్చేవని నీ పిలిపేవి అలలు, దీంతో గాలి కదిలినా అలలు కదిలినా ఏదైనా కానీ నువ్వు వచ్చేవని నీ పలుకే నీ పిలిపేవిని కన్నుల నీరిడి కలయ చూసి తిననే చెండీరాణి మంగమ్మ గారి మనవడి ఇలాంటి సినిమాలు వేసిన భానుమతి ఈ పాట అంత అద్భుతంగా పాడిందంటే కళాకారుల యొక్క వాళ్ళలో ఉండే వైవిధ్య ప్రతిభ ఎంత గొప్పదనేది మనకు అర్థమవుతుంది. అది ఆవిడ పాడిన తీరు అప్పటికే అప్పటికే మధుర గాయని మనుషులు చాలామంది ఉన్నప్పటికీ ఈవిడకి అమరిన ఆ స్టైల్ నన్ టు కంపేర్ ఫర్ దట్ మ్యాటర్. అంటే మీరు రామారావు భానుమతి ఇందాక అన్నారు కదా, వీళ్ళిద్దరూ కేవలం నాయికా నాయకులు కాదు, చాలా అసాధారణమైన ప్రతిభావంతులు. ఎన్టీ రామారావు వేయని పాత్ర ఏముంది, తీయని సినిమా ఏముంది, ఆఖరికి రాష్ట్రాన్ని కూడా వెళ్ళిపోయాడు ఆయన. దుర్యోధనుడు, కర్ణుడు, కృష్ణుడు, లేకపోతే భీష్ముడు, అన్నీ భానుమతి కూడా అన్ని రకాలైన చారిత్రక, పౌరాణిక, సాంఘిక అంటే పరిమితులు పెద్దగా లేనటువంటి, పైగా సంగీతము, దర్శకత్వము, నిర్మాణము, అన్నీ మల్టీటాస్క్, ఇన్ని ఉన్నవాళ్ళు ఆ పాత్రలు అంతగా ఇమిడిపోయారు. అది అది అక్కడ చాలా గొప్పతనం. సో ఇప్పుడు ఇంత వాళ్ళు వాళ్ళ మధుర ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు, కానీ చుట్టూ ఉన్న ప్రపంచం రాచరిక ప్రపంచమే కదా, ఎంత కృష్ణదేవరాయలైనా కానీ. అవును. సో ఈ జలజీ వాళ్ళని ఏదో కాపాడే అమ్మాయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని తీసుకుపోయింది. అప్పుడు జలజీ ఎంత చెప్పినా వినకుండా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఫలానా రోజు రాత్రి నేను వస్తాను, మనం ఇద్దరం వెళ్ళిపోదామని. ఇది పెద్ద ట్విస్ట్ వాస్తవానికి. అంతగా ఎక్కువ మంది మన కథలో అంతగా అర్థం కాదు కదా. అంటే మామూలు సాహసం అంటే చాలా పెద్ద సాహసం కదా, ఉరి తీస్తారని తెలిసినప్పటికీ ఈమె ఆమె రమ్మంది ఈయన వస్తాడు. ఇప్పుడు మళ్ళీ కృష్ణశాస్త్రి ముద్ర మనకు కనిపిస్తుంది పాటలతో ఉన్న లింక్. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే ఏంటంటే, ఎందుకే నీకింత తొందరా, యా కమాస్ రాగం. ఆ పావురాన్ని పంజరంలో ఆమె వెళ్ళినప్పుడు పంజరాన్ని చూపించాడు దర్శకుడు. మళ్ళీ ఈ ఈ సంభాషణ అయిపోయి ఆమె అంతఃపురానికి వెళ్ళగానే ఆమె ఆ పంజరం దగ్గరికి వెళ్ళి, ఎందుకే నీకు ఎంత తొందరగా బయటపడదామని, నువ్వు పడతావులే విముక్తి అవుతావులే, నాగరాజు వస్తాడని ఆమె మనసులో ఉంది. ఆమె కూడా అంది చెలికత్త, అసలు ఎక్కడ అమ్మా ఇంత సొబగు, ఇంత హుషారు, ఇవన్నీ ఎక్కడ దాచుకున్నావు, ఇన్ని రోజులు నువ్వులాగా లేవే అంటే వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడు. ఇంతకు ఏమైంది, ఆ రాత్రి వెళ్ళిపోదాం అని వాళ్ళు అనుకున్నారు. సరిగ్గా ఆమె చూస్తుండగా సాయం ఒక వర్తమానం వచ్చింది, మహారాణి గారు ఉషా పరిణయం నృత్యం చూడాలనుకుంటున్నారు ఈరోజు అని. రాణిహాసం మళ్ళీ. అవును, రాణిగారు రాజుగారు చూడాలనుకున్నారు నిజానికి, కానీ రాజుగారు అనడానికి సిద్ధంగా లేడు బిఎన్ రెడ్డి. రాణిగారి ద్వారా రాజుగారి దర్పం చూపించాలి ఆయన అంతే.
అదొకటి రాజుగారు చూడాలనుకుంటున్నారంటే ఆయన అది కూడా కదా కాబట్టి ఈమె ఏమైంది ఇప్పుడు వెళ్ళాలి అని అంత పథకం వేసుకున్నారు అక్కడేమో రాజు రాణి నృత్యం ఏర్పాటు చేశారు అందులో ఏమి పాడాలి ఆడాలి ఇవన్నీ ఉన్నాయి ఇష్ట సఖి మహారాణి గారి ఇష్ట సఖి మనకప్పుడు ఆ సన్నివేశం వస్తుంది ఉషా పరిణయం వాళ్ళు అది కూడా పాత దాన్ని మటుకు తీసుకున్నారు ఆయన ఒక జావలే ఒక జానపద గీతాన్ని ఒక ఉషా పరిణయాన్ని మటుకు ఐ థింక్ కృష్ణశాస్త్రి తీసుకున్నారు అవును అవును మిగిలినవన్నీ ఓకే ఆ పాట అదంతా వాళ్ళందరూ చూస్తూ ఉన్న క్రమంలో ఈమె చాలా పరధ్యానంగా బరువుగా కొంచెం అట్లా అట్లా పాడుతూ ఆడుతూ ఉన్నారు నాయిక మల్లీశ్వరి సో హీరో గారు అప్పుడు కోట దూకడానికి దూకాడు అప్పుడు తోటప్పుడు అయిపోయాడు ఒక దెబ్బ అవును దూకుతుంటేనే పట్టుకున్నాడు ఇంత సాహసం మల్లేశ్వర్లో ఉందని చెప్పింది మనకు అంత బుర్రలో ఉండదు మనకు ఎంతసేపటికి మేఘమాల పాట ఇవే గుర్తుంటాయి కానీ అందులో ప్రేమ కోసం వాళ్ళు చేసిన మహాసాహసం అన్నది ఆయన దూకగానే పట్టుకున్నారు పట్టుకోవడాన్ని ఈమె గమనించింది ఈమె రంగస్థలం మీద నుంచి దిగి బావ దగ్గరికి వెళ్ళిపోయింది సో ఇమాజినేషన్ ఇదంతా చాలా చాలా పెద్ద విషయం వీళ్ళందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు ఉరి ఇంకెమ్మంటే రెండు ఉరితాళ్ళు చూపిస్తాడు దర్శకుడు ఈమె అక్కడికి వెళ్ళగానే రెండు ఉరితాళ్ళు మాత్రం చూపిస్తాడు తర్వాత సన్నివేశంలో కృష్ణదేవరాయల ముందు నిలబడున్నారు ఎంత అంటే ఇంత వేగంగా సన్నివేశాలు మారుతున్నాయి ఇని అనేది కూడా మనం ఊహించలేనంత వేగంగా మారిపోతూ ఉంటాయి కానీ మీరు అన్నట్టు సార్ అవి గమనించలేదు ఎక్కువ మనం మనం గమనించిందంతా అందం కళాకృతి మంచి పాటలు కూర్చో కృష్ణదేవరాయలు ఇందులో సార్ సాలు రాజేశ్వరరావు గారు ప్రత్యేకించి అంటే ఆయన సినిమాలలో ఇది టాప్ వన్ ఆఫ్ ద టాప్ సినిమాలు అని చెప్పచ్చు కదా సార్ చాలా సో మరి ఆయన టాప్కి తీసుకెళ్లిన సినిమాల్లో కూడా ఇది ఒకటి మల్లీశ్వరి మల్లేశ్వరి అప్పట్లో వేరే వాళ్ళ చేత పాడించాలనే ఆలోచన కూడా వచ్చి ఉండదు కదా సార్ అవకాశం ఉండదు కదా అంటే భానుమతి ఒప్పుకోరు ఒప్పుకోరు కదా ఒప్పుకోరు కదా ఆ వేరే వాళ్ళకి పాడదు తనకెవరు పాడ్డాను సో ఇప్పుడు ఏంటి సార్ ఆవిడ గాయనిగా ఉన్నారు నటిగా కూడా ఉన్నారు కాబట్టి డబుల్ రెమ్యునరేషన్ వెళ్ళేదా ఇది ఒక అంటే చాలా సహజమైన సందేహం నా రేట్ ఫిక్స్ చేసేటప్పుడే బహుశా అది కూడా దృష్టిలో పెట్టుకుని ఆమెకు చేసేవాళ్ళు పాడు తన పాటలు తానే పాడుకుంటారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్ ఇవ్వటమే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడు మాధ్యమాలు బాగా సోషల్ మీడియాలు చాటింగ్లు పెరిగిపోయి ఏదో మెసేజ్లు పంపించి ప్రేమించుకోవడం కానీ ఆ రోజుల్లో మరి ప్రేమించి ఫోన్లు లేవు అవును ఎక్కడున్నావు అని అడగడానికి ఎక్కడ మేఘ సందేశాలు అందుకనే మేఘ సందేశాలే హంస జీవితాలు ఇట్లాంటివన్నీ చాలా గొప్ప సినిమా సార్ సో ఇది రాయలవారి కరుణాకృత్యం అని చెప్పడానికి నౌ వీఆర్ కమింగ్ టు దట్ అదే అదే కరుణాకృత్యం అని ఎందుకు అన్నాడు నిజానికి అంటే అంటే సినిమా కాదు కథ అది కదా ఆధారము అవును రాయలవారు ఆయన గురించి మనకు ఉన్నటువంటి ఇమేజ్ ఆ రాయల ఇమేజ్ వేసిన ముద్ర ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటివరకు జరిగినవన్నీ చాలా
మామూలుగా జరిగాయి కదా. పల్లకి పంపడం అన్నది అంటే ఒక ఫెయిరీ టేల్ అంటాం మనం ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఒక మామూలు జానపద కథ, లేకపోతే ప్రజల్లో ఉన్న కథ అనుకోవచ్చు. ఎప్పుడైనా ఒక వ్యక్తి చాలా జనప్రియుడైనప్పుడు వాళ్ళ చుట్టూ కథలు అల్లబడతాయి. వాళ్ళని మనం లివింగ్ లెజెండ్స్ అంటాం. వాళ్ళు బతికుండగానే కథలు వస్తాయి, వాళ్ళు పోయిన తర్వాత ఇంకా చాలా చాలా కథలు వస్తాయి. అలాంటి ఒక కథ అనుకోవచ్చు దీనికి ఏమి పెద్ద. ఆయన మూర్ఖుడ అంతఃపురంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఇంత ప్రాణాల మీద తీపి ఉంటే ఇంత సాహసం చేస్తావా అంటే, మళ్ళీకి దూరంగా ఉండి బతికించడం కంటే మళ్ళీని ఒక్కసారి చూసి ప్రాణాలు వదిలేస్తే సరిపోతుంది, పర్వాలేదు అనుకున్నాను రాజా అని చెప్పి అంటే ఏమాటల ఏదో ఆయన అన్నప్పుడు, మీరు మళ్ళీని నన్ను చంపేసి మళ్ళీని రాణివాసానికి తెచ్చి ఉంటే ఈ బాధలన్నీ ఉండకపోయేది కాబట్టి అని అంటాడు. అంటే మా మూర్ఖుడా, మమ్మల్ని అపరాధం మాదే అంటావా, మళ్ళీని చంపే అంటే నన్ను చంపేసి మళ్ళీని రాణివాసానికి తెవ, మేము ఎందుకు తప్పు నాదే అంటావా అని, తప్పు నాదే అంటావా, అపరాధం మాదే నాదే అంటావా అంటే ఇది ఆయన అతను ఇచ్చిన. అప్పుడు ఆయన అంటాడు, మేము ఊరికినే ఎందుకు పంపుతాం, దానికి మమ్మల్ని ఎవరో ఏదో అడిగే ఉంటారు, ఏదో జరిగే ఉంటుంది కాబట్టి మేము. అప్పుడు అంటాడు ఆయన, అంత మహారాజా మేమెంత, మా యోగ్యత ఎంత, రాణివాసానికి పల్లకి పంపమని. ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా మీరు ఇప్పుడు చూడండి, ఎంత తక్కువగా చాలా అర్థవంతంగా భావాత్మకంగా అన్నింటినీ కూడా పలికించే విధంగా. తర్వాత రామారావు గారు ఆయన గంభీరమైన కంఠం అవన్నీ కనుక దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఎంతగా సాధన చేసి ఉండాలో అనిపిస్తుంది మాకు. అంటే అయితే మేమే ఊరికినే పంపామంటో అంటున్నప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడు, మేమంత మేమేంత, మా బతుకు ఎంత, మీ పాద మహారాజు గారి పాదధూళికి కూడా సరిపడని వాళ్ళం, రాణివాసం గురించి మేము ఎక్కడ ఆలోచిస్తాం మహారాజా అంటే అప్పుడు కంట కొడతాడు. అప్పుడు అలసాని పెద్దన మళ్ళీ ప్రవేశించి బలిరా రాజా అని అంతకుముందు పాడిన పద్ అప్పుడు వెంటనే గుర్తొస్తుంది ఇతనికి. కవిరాజా అని అంతకుముందు, కవిరాజా మీరు అంటే అప్పుడే మర్చిపోయావా, సత్రంలో మనం కలవటం అంటాడు. మీరు ఒకసారి ఊహించండి, అప్పటి వరకు ఆ సినిమా ఆ టెంపో ఆ విషాదము ఆ వియోగము వీటన్నిటిలో నుంచి ఒక్కసారి కదా నీ క్యారెక్టర్ ఏమి మాట్లాడు. కృష్ణదేవరాయలు చాలా గంభీరంగా ఉన్నాడు. బియ్యం రెడ్డి నిజానికి కృష్ణదేవరాయలకు పెద్ద ఏ ఎస్వి రంగారావునో పెట్టవచ్చు, ఎందుకంటే అప్పటికి ఆయన బంగారు పాప అవును ఇలాంటి సినిమాలు తీసున్నాడు. వాస్తవంగా షావుకారు కూడా తీశారు విజయవాడలో. సో ఎస్వి రంగారావు ఈజ్ దేర్, కానీ అక్కడ కృష్ణదేవరాయల వైభవమే ఉండాలి, వీళ్ళ ప్రేమ ఈ రెండు కూడా సమానంగా ఉండాలన్న దర్శకుడి ఉద్దేశం. అక్కడ పెద్ద తారాన్ని పెట్టేస్తే మళ్ళీ ఫోకస్ మారిపోతుంది. అలాగే కృష్ణదేవరాయల వైభవాన్ని చూపించడానికి చాలా సన్నివేశాలు పాటలు ఆస్థానం ఇవన్నీ పెట్టి ఉండొచ్చు, కానీ ఏమీ పెట్టలేదు. ఒక రాణివాసం, రాణివాసము ఆలయము ప్రేమికులు మధ్య మధ్యలో ఆయన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి చమత్కారంగా మాట్లాడడం అంతవరకే. సో ఇక్కడ ఆయన ఈయన పద్యం పాడిన తర్వాత అప్పుడు అడిగావు కదా ఇది పంపమని పల్లకి అంటే, అప్పుడు కృష్ణదేవరాయలు ఏమంటాడంటే, మా ఆస్థాన కవివర్యులకు పల్లకి పంపమని చెప్తే మాకు చెప్పినట్టు కదా అంటాడు. అంటే సరే సరే నాకు చెప్పడం ఏంటి, సాక్షాత్తు మహాప్రభువులకే చెప్తే అంటాడు అల్లసాని పెద్దన. అక్కడే ఉన్నాడు ఆయన, ఉన్నాడు. ఒక్కసారిగా హీరో మొహం మారిపోతుంది, ఒకసారి ఇలా ఇలా గుర్తు చేసుకుంటాడు. జయ విజయీ భవ, జయ విజయీ భవ, కర్ణాటాంధ్ర మహామహీమండల దేవేంద్ర, జయ విజయీ భవ, జయ విజయ భవ. వీరిని ఎరుగుదువా, అప్పుడే మర్చిపోయావా నాయనా, మీ ఊరికి సమీపంలో ఒక సత్రం ఉంది, అక్కడ మంచి వర్షంలో మనం కలుసుకున్న ఒక జ్ఞాపకం ఉందా, నీ పేరు నాగరాజు కదూ. కవిరాజులు జ్ఞాపకం వచ్చింది, నాకు బాగా జ్ఞాపకం ఉందిలే, అమ్మాయి ఇచ్చిన జాంపండు రుచి. అక్కడే కాదుటయ్యా, మన రాయల వారితో మనవి చేయించి
మన అమ్మాయికి రాణివాసపు పల్లకి పంపే ఏర్పాటు చేయమని నీవు నన్ను అడిగింది. కానీ స్వామి, ఏదో వేళాకోళానికి ఎన్నో మాట్లాడాం. పెద్దవారితో నా వేళాకోళం? మా ఆస్థాన కవీశ్వరులతో మనవి చేస్తే మాతో మనవి చేసినట్లే. సరి సరి, నాతో ఏమిటి? ప్రభువుల సమ్ముఖాన్నే మనవి చేసుకుంటే. మహారాజా, మీరే అప్పుడు ఇద్దరిని ఒక ప్రేమలో చూపిస్తే ఆ విషయం వాళ్ళ మొహంలో ఇంకా సంభ్రమాశ్చర్యాలు, ఒక విధమైన దిగ్భ్రాంతి, ఒక విధమైన జ్ఞాపకం, గత జ్ఞాపకం తెచ్చుకోవటం, ఇవన్నీ ఇన్నింటిని పలికిస్తారు ఆ కాసేపట్లో. అది నిజమైన క్లైమాక్స్, ఆయన ఊహించిన క్లైమాక్స్. రాయలవారి రసికత, రాయలవారి కరుణ, రాయలవారి వైభవం అన్నీ అయిపోయి మామూలు అది మళ్ళీ ఇక్కడ చూపించినప్పుడు రాణి ఎవరు కుమారుని ఒక ఆమె వేసింది. రాణి ఆమె పక్కన నిలబడి ఉంటారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది ఆమె. ముందు నుంచి కూడా ఆమెలో ఒక కనిపించని టీవీతో ఆమెను చూపిస్తూ ఉంటారు. సో ఆమె పక్కన నిలబడి ఉన్నప్పుడు అందరిలో సస్పెండ్ ఏం చేస్తాడు, ఎస్టాబ్లిష్ అయిపోయింది, అడిగితేనే పంపించారు, అయినా ఇంత దుస్సాహసం చేశాడు, ప్లస్ మీదే అపరాధం అన్నాడు. అది అపరాధం మీదే అని కూడా రాజుగారి మీద ఎదురుదాడి చేశాడు. ఏం చేస్తారంటే, వర్షపు రాత్రి సత్రంలో మాకు తన నృత్యంతో కన్నుల విందు చేసినటువంటి మల్లీశ్వరీదేవిని, మా నర్తన శాల అపురూపమైన శిల్పాలతో మా పేరు చిరస్థాయిగా నిలిచిపోయి చేసిన శిల్పి నాగరాజును క్షమించి వదిలేస్తున్నాం అంటాడు. అపరాధం అంతా నాదే ప్రభు, నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి. ప్రభు, అపరాధం అంతా నాది కాదు, అపరాధం అంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం. కాదు ప్రభు, అపరాధం నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు, నన్ను ఉరితీయించి నా బావను రక్షించండి. సార్వభౌములకు గట్టి చిక్కే వచ్చింది, ఈ ధర్మ సూక్ష్మం ఎలా విడతీస్తారో. ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తి కలిగించిన నాగరాజును ఇద్దరిని క్షమిస్తున్నాం. ఒక్కసారి ఎంత చూసే ప్రేక్షకులు కూడా. ఈ మధ్యలో ఒక చిన్న అంశం నేను చెప్పడం, రాయలవారి నర్తనశాల సందర్శించినప్పుడు ఈ విగ్రహాలని చూసి పోలికలు గుర్తుపట్టేస్తాడు. మహామేధావి కదా, గుర్తుపట్టేసి ఇవన్నీ చెక్కిన శిల్పి ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. అంటే మహారాజా, మీ అంతటి వ్యక్తికి, మీ అంత గొప్పవారికి నచ్చిన ఈ శిల్పాలు చెక్కిన ఆ శిల్పి నిర్భాగ్యుడు, ఈ సమయంలో ఇక్కడ లేకుండా పోయాడు, ఉంటే సముఖానికి తెచ్చేవాళ్ళం. అంటే తన పేరేంటి అంటే నాగరాజు అంటారు. ఓహో, నాగరాజు అని. అంటే ఇప్పుడు ఇదే ఎందుకు చెప్తానంటే, రాజుగారికి తెలుసు నాగరాజు ఉన్నాడు, మల్లీశ్వరి బొమ్మలే చెక్కుతున్నాడు, మల్లీశ్వరి కోసం వచ్చాడు, ఇదంతా కూడా తెలుసు. సో ఒక ఉదాత్తమైనటువంటి స్వభావం అయింది అయింది దాన్ని కూడా ఆయన చెప్పకుండానే చూపి. కానీ గొప్ప విషయం సార్, మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారి పాత్ర నాగరాజు పాత్రే పెద్ద పాత్ర, హీరో పాత్ర. కానీ ఆయన తగ్గకూడదు, కానీ ఆయన ఎక్కువ చూపించలేము. అలాగే ఆయన్ని పెడుతూ ఈ క్యారెక్టర్ తగ్గకుండా హీరో ఈయన అని చెప్పడం చాలా ఇష్టమైన విషయం కదా సార్. అది చాలా అదే స్క్రీన్ ప్లేలో ఏ పాత్రకు చేయాల్సినటువంటి న్యాయం అది ఎంత చేస్తూ అలసాని పెద్దనని కూడా ఉదాహరణకు అంత బాగా ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, తర్వాత పెళ్ళితో ముగిస్తారు పెళ్ళి. ఇప్పుడు మామూలు దర్శకుడు, సాగదీసే దర్శకుడు అయితే ఈ పెళ్లికి రాయలవారు మళ్ళీ వచ్చినట్టు, రాయలవారు కానుకలు పంపించినట్టు ఏవేవో సెంటిమెంట్స్ ఏం చేయలేదు. ఆయన పెళ్ళి అయింది, అంతకుముందు అడ్డం పడిన తల్లి ఒక మూలలో నిలబడి సంతోషిస్తూ ఉంది, అంతకుముందు కలత చెందిన నాగరాజు అమ్మ కూడా ఇద్దరు సంతోషించారు, మళ్ళీ గుడి. కోతిబావకు పెళ్ళంట పాటను మూడుసార్లు పాడతాడనమాట దర్శకుడు. కోతిబావకు పెళ్ళంట కోవేల కోట వీటిదంట బావా. అక్కడ శిల్పం చాలా బాగుంది. అంటే ఏం శిల్పం అని వెళ్తే అక్కడ కోతి బొమ్మ ఉంటుంది, మొదట అదే, మధ్యలో అదే,
చివర్లో అదే మళ్ళీ గుళ్ళో గంట మోగుతుంది. బావా గంట మోగిందంటే బయలుదేరు కలకండ భక్తురాలు అంటాడు. ఇది ఇది కూడా మొదట ఉంటుంది, కలకండ భక్తురాలు అంటూ ఉంటాడు. అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక థ్రెడ్, హ్యూమన్ క్వాలిటీస్, షార్ప్ విట్, అంతులేని ఒక అవ్యాజ ప్రేమాభిమానాలు. వీటి మధ్యలో డబ్బు ఐశ్వర్యం ప్రధానం కాదు అని కూడా స్పష్టంగా చెప్పి పెట్టారు, చూపించారు. డబ్బు ఐశ్వర్యం కాదు, మానవ సంబంధాలు. ఈమెకు పాఠం నేర్పారు. రెండు సార్లు జానపద గీతాలు కూడా వాడుకుంటాడు. అవును, ఇప్పుడు ఎంత కళాత్మకత మధ్యలో. ఇప్పుడు మనం చూడండి, మొన్న మనం మూగ మనసుల గురించి చర్చించాం. పూలదండలో దారం దాగుంది, చాలా సరళమైన, నవ్విన ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయని. తొలితరం దర్శకులు కవులు సులభమైన పదాలతో ఎక్కువ అర్థం ఇవ్వడానికి ప్రయత్నించారు. అవును, బహుశా ఇప్పుడు రివర్స్లో కొంచెం కఠినమైన పదాలు వాడడం చాలా ఎక్కువగా ఉంది. కానీ మల్లీశ్వర్ లాంటి సినిమాలో కావాలంటే కఠినమైన పదాలు చాలా ఎక్కువగా వాడవచ్చు, సంస్కృత పద బహుష్టంగా వాడవచ్చు. కానీ అలా ఏం వాడలేదు. మనసున మల్లెల మాలలు కానీ ఇంకింతకంటే సరళంగా ఎంత హాయి వినగానే హాయి కదా ఒకసారి. అవును సార్, నిజంగా మల్లీశ్వరి గొప్ప కళాఖండం. అందుకే అది ఆ తర్వాత అంతర్జాతీయ ఉత్సవాలకు వెళ్ళింది, పాఠ్య పుస్తకంగా ఉంది. బిఎన్కు కృష్ణశాస్త్రిని చిరస్థాయిగా కీర్తిచ్చేసింది సాలూరు. అలాగే భానుమతిని కూడా ముద్రలు ఒక ఫ్రేమ్లో పెట్టకుండా వైవిధ్యభరితంగా చేస్తారనేది వచ్చింది. రామారావు ఎటు తిరిగి ఆయన అందాలు రాముడే కాబట్టి ఆయనకు యా అట్లా అనమాట. చాలా గొప్ప సినిమా సార్. అంటే ఒక్కొక్క ప్రతి పార్శ్వం ఇందులో ఒక 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 ప్రామాణికం ప్రామాణికం. అండ్ ఆ తర్వాత ఎవరు సాహసం చేయలేదు కదా మల్లీశ్వర్ లాంటి సినిమా చిత్రిద్దామని. అంటే మొన్న ఒక చాలా విశేషమైన ఇప్పుడు ఇప్పుడే స్ఫురిస్తోంది సార్, ఈ ఇష్ట ఒక ఊరమ్మాయిని ఒక పేద అమ్మాయిని జస్ట్ ఇష్టపడో మోసపడో రాచరికం తీసుకెళ్ళిపోవడం అనే సన్నివేశం మొన్న ట్రిపుల్ ఆర్లో కూడా వచ్చింది. అందులో ఆ అమ్మాయిని రక్షించుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారు, అందులో ఆ అమ్మాయిని రక్షించడానికి బావ వెళ్ళాడు నాగరాజ్. అంటే ఈ అమ్మాయినేమో వాళ్ళు ఆ పచ్చ ఏదో పొడిచింది కాబట్టి ఈ కథ కొంచెం వేరు. కానీ దానికంటే ఆసక్తికరమైంది ఏంటంటే బాహుబలిలో రాజమౌళి పెట్టిన మహిష్మతి సెట్టింగ్స్ చాలా వరకు హంపీని పోలి ఉంటాయి. మీరు హంపీలో గజాల రథం లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా, రాతి రథం, ఏకశిల రథం పోయి లోకేశ్ ఒడిలోన అన్నట్టుగా ఆ రథం అనండి ఆ నిర్మాణం అనండి ఎక్కువ భాగం దే ఫాలోడ్ హంపి అనమాట. అంటే ఒకటే తేడా ఏంటంటే కృత్రిమమైన వాటికి పోకుండా చాలా సహజసిద్ధమైన, అవును, అలాగే ఆనాటి కాలానికి అనుగుణమైన ఆ అప్పటి పరిధిలోనే తను చెప్పదలుచుకున్న ఒక మానవీయ సందేశాన్ని, ఒక ప్రేమ సందేశాన్ని, ప్రేమ భావనను సంగీతం కలిపి సంగీత సాహిత్య సమలంకృతి అన్నట్టుగా చెప్పడం మల్లేశ్వర్లో ఉన్న వాళ్ళది ప్రేమ స్నేహం కూడా. స్నేహం కూడా ఎందుకంటే సహజంగా మామూలుగా ఉండే రొమాంటిక్ అనే అనే ముద్రలో మూసలో కాకుండా వాళ్ళ వాళ్ళ బంధాన్ని డిఫరెంట్గా చూపించారు. వీళ్ళు భావమర్దలు బేసిక్గా అప్పటికి చాలా కాలం దక్షిణ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది కదా భావమర్దలు అని పెట్టి స్నేహితులు వాళ్ళు మౌలికంగా. రెండోది ఇతను చిన్నప్పటి నుంచి బొమ్మలు చెక్కడం, పాటలు పాడడం, నృత్యం చేయడం ఇవి కూడా ఉన్నాయి. అంటే కళ అనేది జీవితంలో అంతర్భాగంగా అది చూపిస్తూ రావటం రాయలవారి కాలంలో. అంటే ఇప్పుడు ఉదాహరణగా అక్కడ స్తంభాన్ని పట్టుకుంటే కూడా సరికమ్మలు పలుకుతుంది అన్నట్టుగా అంతగా ప్రజాపోషణ కళాపోషణ అక్కడ అంతగా ఉంది అని చెప్పటం గొప్పగా ఉంది సార్. సో ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకులు, అండ్ బిఎన్ రెడ్డి గారి చిత్రం ఇది. సాలూరు రాజేశ్వరరావు గారు అదే నేను ఇందాక అన్నట్టుగా హార్మోనిస్ట్ పేరు అద్దేపల్లి రామారావు అని ప్రత్యేకంగా వేస్తారు. దీనికి మనకు రెండు పేర్లు వేస్తారు, తర్వాత ఎప్పుడు రాజేశ్వరరావు పేరు తర్వాత ఉండదు. ఆయన కోదండ్రెడ్డి అని ఆయన, తర్వాత శేఖర్, మాధవ్ పెద్ది, గోఖలే. ఈ వివరాలన్నీ ఎలాగో మీరు తీసుకోవచ్చు. దానికి చాలా అవార్డులు కూడా వచ్చాయి అంతర్జాతీయంగా. మనం వికీపీడియాలో బహుశా చాలా ఎక్కువగా కవర్ చేయబడిన, అలాగే నెట్లో చాలా ఎక్కువగా సెర్చ్ చేయబడిన ఈ చిత్రం మీద ప్రత్యేకించి అనేక మంది రాశారు. రావికొండలరావు లాంటి వాళ్ళు బాగా ఈ ఎక్స్పర్ట్స్ అనుకోండి. మల్లీశ్వరి సీరియల్గా కూడా వేశారు విజయ చిత్రంలో, ఈ వెండితెర కథ అనేసేవాళ్ళు అప్పుడు సంభాషణలతో సహా వెండితెర కథ. నేను ఇందాక అన్నట్టుగా గోపాలకృష్ణ పరుచూరి కనీసం 25-30 పేజీలు ఆయన పుస్తకంలో మల్లీశ్వరి గురించి రాశారు.
కాబట్టి సినిమాలు తీసేవాళ్ళే కాదు చూసేవాళ్ళు కూడా ఒక క్రమానుగతంగా ఇది ఎట్లా ఉంటుంది అలాగే మనం ఊహించని లేదా మనం గమనించని పార్శ్వాలు ఎన్ని ఉంటాయి అని మళ్ళీ మల్లీశ్వరి చూడొచ్చు ఎందుకంటే మీ ఐ డ్రీమ్స్ సహా అన్నింటిలో మల్లీశ్వరి ఉంది కాబట్టి అవును చూస్తే కొత్త పాఠాలు సరికొత్త పాఠాలు కూడా అందిస్తుంది మనకు నిజంగా గొప్ప సినిమా కళాంజలి సమర్పించాలి వాళ్ళందరికీ ఎలాంటి హేమహేమీలు దిగ్గజాలు వీళ్ళంతా కూడా బిఎన్ రెడ్డి యా చాలా గొప్ప సినిమాని తలుచుకున్నాం సార్ ఇవాళ అండ్ మీరు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ఇన్ని విషయాలు అంటే మళ్ళీ సినిమాను చూసినంత ఒక అనుభూతిని కలిగించారు ప్రేక్షకులకు కూడా సో ఇలా వారం వారం ప్రతి ఒక గొప్ప సినిమా గురించి మీతో మాట్లాడడం మాకు చాలా సంతోషం తప్పకుండా అండి అది గని తరగని గని లాంటిది కాబట్టి తరగని గని ధన్యవాదాలు సార్ తెలుగుపల్లి రవి గారు నమస్కారం అండ్ దట్ ఈస్ గ్రేట్ తెలుగు సినిమా ఫర్ టుడే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం